ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటిసారిగా మహబూబ్నగర్ గడ్డపై అడుగుమెట్టుకుంటోతున్నారు మహబూబ్నగర్ పట్టణానికి సీఎం హోదాలో మొదటిసారిగా వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ ట్రేనులంతా కూడా భారీ ఏర్పాట్లు అయితే పూర్తి చేశారని చెప్పి చెప్పవచ్చు మహబూబ్ నగర్ పట్టణంలో పాలమూరు ప్రజా దీవెన పేరుతో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు రాబోతున్నారు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా దాదాపుగా నాలుగు గంటల ప్రాంతంలో స్టేడియం గ్రౌండ్కి రాబోతున్నారు అక్కడి నుంచి నేరుగా దాదాపు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఎంవి ఎంవిఎస్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసినటువంటి సభా ప్రాంగణం వద్దకు రాబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం మనం ఎంవీఎస్ సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి సభా స్థలి వద్ద ఉన్నాము ఇక్కడ పూర్తిగా ఏర్పాట్లన్నీ కూడా పూర్తి అయిపోయాయి ఒక ఫైనల్ స్టేజ్కి వచ్చేసాయని చెప్పి చెప్పవచ్చు ఏదైతే స్టేజ్ పైన వీఐపీలు అంతా కూడా కూర్చోవడానికి అటు మంత్రులు కావచ్చు అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మిగతా ఎమ్మెల్యేలు కావచ్చు ముఖ్య నాయకులంతా కూర్చోవడానికి సీటింగ్ కావచ్చు బ్యాక్గ్రౌండ్ ఎల్ఈడి స్క్రీన్లు కావచ్చు ఇక్కడ లైటింగ్ కావచ్చు ఆల్మోస్ట్ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయిపోయాయని చెప్పవచ్చు స్టేజ్ డెకరేషన్ మాత్రం నడుస్తుంది ఫ్లవర్ డెకరేషన్ మాత్రమే నడుస్తుంది కేవలం స్టేజ్ దగ్గర తుది మెరుగులు దిద్దుతున్నారు అనేట నుంచి విషయం అయితే చాలా క్లియర్గా అర్థమవుతున్నటువంటి పరిస్థితి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూనార్ కోసం వస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున జిల్లాలో జిల్లా కేంద్రంలో ఎక్కడ చూసినా భారీ ప్లెగ్జీలు కటౌట్లు అవన్నీ కూడా దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి పూర్తిగా కార్యకర్తల్లో రేవంత్ రెడ్డి అభిమానులు ఒక నూతన ఉత్సాహం కనిపిస్తుంది ఎందుకంటే మహబూబ్నార్ జిల్లాకు చెందిన వ్యక్తి మహబూబ్నగర్ పట్న పట్టణానికి మొదటిసారిగా సీఎం హోదాలో వస్తున్న నేపథ్యంలో అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిమానులు కావచ్చు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు వారంతా కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నటువంటి పరిస్థితి ఎప్పుడెప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడికి వస్తారు ఎప్పుడెప్పుడు ఇక్కడ ఉంటా ఎటువంటి విషయాన్ని ప్రసంగిస్తారు అనేటటువంటి అంశాలన్నిటిపై కూడా పూర్తిగా వారంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి మహబూబ్నార్ పార్ల పార్లమెంటు నియోజకవర్గంకి వస్తే దాదాపుగా ఇక్కడ మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి ఈ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటికే ఎంఏ ఎంపీ అభ్యర్థిగా ఖరారైనటువంటి వంశీచంద్రెడ్డి న్యాయయాత్ర పాలమూరు న్యాయయాత్ర పేరిట ఈ ఏడు అసెంబ్లీ స్థానాల్లో కూడా పూర్తిగా పర్యటించినటువంటి పరిస్థితి దాంట్లో భాగంగానే పాలమూరు న్యాయాత్రలో భాగంగానే ఈరోజు ముగింపు సభను ఏర్పాటు చేశారు ఇక్కడ ఇక్కడ చెల్లా వంశీచంద్రెడ్డి పా పాలమూరు న్యాయయాత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా ముగింపు సభను ఏర్పాటు చేశారు ఈ సభకు పాలమూరు ప్రజా దీవెన అనేటటువంటి పేరును కూడా పెట్టడం జరిగింది అంతేకాకుండా ఏదైతే పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తెలంగాణలో ఉన్నటువంటి పదిహేడు లోక్సభ స్థానాల్లో మహబూబ్నారు లోక్సభ స్థానానికి ప్రత్యేక స్థానం ఉందనే చెప్పవచ్చు ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడంతో ఈ స్థానానికి కొంత ప్రత్యేకత సంతరించుకుంది ఇటీవల కోజ్గి బహిరంగ సభలో ఇక్కడ పార్లమెంటు అభ్యర్థిని కూడా ప్రకటించడం జరిగింది చెల్ల రెడ్డి పేరును కూడా ప్రస్తా ప్రకటించడం జరిగింది ఆ తర్వాత పదిహేడు లోక్సభ ఉంటే మహబూబ్ నగర్ లోక్సభ నుంచే ఎన్నికల శంకారావాన్ని కూడా పూరించనున్నట్టుగా తెలుస్తున్నటువంటి పరిస్థితి మొత్తంగా ఏదేమైనప్పటికీ ఈరోజు జరిగేటటువంటి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎటువంటి విషయాలపై మాట్లాడతాడు ఎటువంటి విషయాలు వెల్లడిస్తాడనేటటువంటి అంశం అయితే పూర్తిగా ఆసక్తి నెలకొందని చెప్పవచ్చు ఎందుకంటే ఉమ్మడి పాలమూరు జిల్లాలో రెండు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి ఒకటి మహబూన్నర్ మరొకటి నాగర్ కాబట్టి రెండు స్థానాల్లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థిని గెలిపించే దిశగా కాంగ్రెస్ శ్రేణులంతా పావులు కదుపుతుంటే అందుకు కొంచెం బలం చేకూర్చే విధంగా ఈ సభ ఉండబోతుంది ఇక్కడి నుంచే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన స్పీచ్ ద్వారా కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని కూడా నింపబోతున్నారు ఎందుకంటే పూర్తిగా ముఖ్యమంత్రి సొంత జిల్లా కావడంతో ఇక్కడ ఈ జిల్లాలో పద్నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే పన్నెండు స్థానాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి రెండు స్థానాలను కైవసం చేసుకోవాలనేటటువంటి లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది అందులో భాగంగానే పాలమూరు ప్రజా దీవెన సభను కూడా ఏర్పాటు చేశారు మహబూనార్ నుంచే పార్లమెంట్ ఎన్నికల శంకారవాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూరించనున్నారు ఇది ఇక్కడ తాజా పరిస్థితి మనకంట ఆర్టీవీ మహబూనార్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది